ఐటీ ప్రొఫెషనల్స్ కు ఒకటే మాట చెప్పాను, మీకు ఉద్యోగం చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాను. ఉద్యోగం ఇవ్వాలంటే పారిశ్రామికవేత్త కావాలి. ఇప్పుడు మీరు చూస్తే ఈరోజే పేపర్లో చూశాను, హైదరాబాద్ ప్రపంచంలో 65వ స్థానంలో ఉంది ధనికులు ఎక్కువగా ఉండే సిటీలో. ప్రపంచంలో ఉండే అన్ని నగరాల్లో 65వ నగరంగా ఉందంటే అది నేను ఆ రోజు నాటిన విత్తనం ఈరోజు బ్రహ్మాండంగా ఫలితాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన ఈరోజు తెలుగు వాళ్ళందరిని చూస్తే ప్రపంచం అంతా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఒకప్పుడు జూయిష్ ఉండేవాళ్ళు తలసరి ఆదాయం ఎక్కువ వచ్చేది, వాళ్ళని మించిపోయి మన వాళ్ళు చేశారంటే ఈరోజు పారిశ్రామికవేత్తలుగా ప్రతి ఒక్క తెలుగు వారు ముందుకు పోయారు, నాలెడ్జ్ ఎకానమీలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ప్రపంచానికి ఆదర్శంగా తయారు చేస్తున్నారు, ప్రపంచానికి సేవలు అందిస్తున్నారు. కాబట్టి నువ్వు కూడా పారిశ్రామికవేత్త కావాలంటే బిగినింగ్లో ఒక చిన్న వెంచర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగితే ఏదైనా సాధ్యం, దాని ద్వారా నువ్వు సేవలు అందించవచ్చు, మీకు కూడా గౌరవం వస్తుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. రమహరి అవునమ్మ, మీరందరూ ఓట్లేశారు కదా ఉద్యోగస్తులందరూ. ఇప్పుడు డిఏలు కూడా ఇవ్వకుండా మీకు బొక్క పెట్టాడు కాదమ్మా, అన్ని నేను గౌరవంగా చూస్తే అప్పుడు అంతా అనుకున్నారు మీరు. మా తప్పు తెలిసి వచ్చింది సార్, ఇంకొకసారి పని చెయ్యము, భవిష్యత్తులో నువ్వే నాయకుడివి, నీవు తప్ప ఎవరు వచ్చినా ఈ నాయకత్వం పరిపాలించదు. తప్పకుండా మీకోసం పోరాడతానమ్మా. ఈ యొక్క ఆలోచనతో మేము ముందుకు నడుస్తాం సార్, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఆడమహిళను రక్షిస్తామని, తండ్రిగా చెల్లిని అందరినీ కాపాడుతామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, తప్పకుండా చేద్దామ్మా. ఉద్యోగస్తుల గౌరవాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సమాజం కోసం పనిచేసే మిమ్మల్ని కూడా సముచితమైన గౌరవం ఇవ్వాలని ఎప్పటికప్పుడు పిఆర్సీ పెంచాను. డబ్బులు లేని రోజుల్లో కూడా 42% ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చానంటే తెలంగాణతో సమానంగా ఇచ్చాను. అది నాకు మీ మీద ఉండే అభిమానం. మీ తరపున పోరాడతా మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొకసారి మా తెల్లమ్మకు తెలియజేస్తాను.